అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న విజయవాడలో ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ జరగనివ్వం, ఇది రాష్ట్ర ప్రజల సెంటిమెంటు, దీన్ని ప్రభుత్వ రంగంలో కాపాడుకుంటాం. అంతేకాదు విశాఖపట్నం తెలుగుదేశం రాష్ట్రానికి ఎన్డీఏకి కీలకమైనటువంటి ప్రాంతం కాబట్టి స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం మా బాధ్యత అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనని జేఏసీ స్వాగతిస్తున్నది, చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు లాభాల పాటలో ఉన్నాయి, మంచిదైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకని నష్టాల బాట పడుతుందో ఆలోచించాలని చెప్పని ఆయన మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాలు బాట పడడానికి ప్రధాన కారణం సొంత కొనం లేకపోవడం. దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్కి కేంద్రం సొంత కొనలు కేటాయించింది, ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే సొంత కొనలు కేటాయించలేదు. దీనివల్ల విశాఖ బుక్కు ప్రతి టన్నుకి 4,000 రూపాయలు అదనంగా ఉత్పత్తి వ్యయం ఖర్చు చేయాల్సి వస్తుంది, ఇది నష్టాలకు ప్రధాన కారణం. రెండవది, స్టీల్ ప్లాంటు తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.4 మిలియన్ టన్నుల నుండి 7.3 మిలియన్ టన్నులకి విస్తరించుకుంది. వాస్తవంగా దీనికి పెట్టాల్సిన పెట్టుబడి కేంద్రం పెట్టాలి, కానీ ఒక రూపాయి కూడా కేంద్రం పెట్టుబడి పెట్టలేదు. స్టీల్ ప్లాంటే తన వనరుల నుంచి, బ్యాంకుల నుంచి 20,000 కోట్ల రూపాయలు సేకరించుకొని విస్తరణ పొందుకుంది. ఇదో ప్రధాన కారణం, స్టీల్ ప్లాంటు అప్పుల్లో ఉండడానికి ఇదో ప్రధాన కారణం. అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకా ఉత్పత్తి సామర్థ్యం రోజుకి 21,000 టన్నులు, 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉన్నాయి. ఈ 3 సరుకు సరఫరా చేయకుండా కేంద్రం అడ్డుకట్ట వేసి 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూసేశారు పూర్తిగా, ఒకటే నడుస్తుంది. 21,000 టన్నులు ఉత్పత్తి చేయాల్సిన స్టీల్ ప్లాంటు ఈరోజు 5,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తూ ఉంది. కావాలని కేంద్రం ఉత్పత్తి స్థాయి పూర్తి స్థాయిలో జరుపుకుంటూ ఆటంకాలు సృష్టిస్తుంది, ఇదో ప్రధానమైన కారణం. అలాగే ప్లాంట్కి వర్కింగ్ క్యాపిటల్ సంబంధించి మాకు 11,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, మీరు గతంలో ప్లాంట్కి పెట్టుబడి 4,950 కోట్లు పెడితే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము 54,000 కోట్ల రూపాయలు మేము పన్నులు డివిడెండ్ రూపంలో చెల్లించాం. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి 11,000 కోట్ల రూపాయలు మాకు మీరు నిధులిస్తే, సాయం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మీకు 1,000 కోట్ల రూపాయలు మీకు మళ్ళీ పన్నులు డివిడెండ్ కడతాం, ప్లాంట్ లాభాల బాటలు పట్టిస్తామని చెప్పని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు చెప్తున్నారు. కానీ వర్కింగ్ క్యాపిటల్ కేంద్రం ఇవ్వడం లేదు కాబట్టి లాభాల బాట పట్టాలని చెప్పనంటే అందరూ ఆలోచించాలి, అందరూ కష్టపడాలని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. దీన్ని కూడా స్వాగతిస్తున్నాం మేము, అందరూ కష్టపడాలి. ఇప్పటికే పర్మనెంట్ ఎంప్లాయీస్, ఆఫీసర్లు, కాంట్రాక్ట్ కార్మికులు కష్టపడుతున్నారు. పూర్తి స్థాయి సామర్థ్యంతో ప్లాంట్ నడిపించే చర్యలు కేంద్రం పూనుకుంటే ఖచ్చితంగా లాభాల బాట పట్టించే దానికోసం ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. గతంలో లాభాల బాట పట్టించారు, ఇది కూడా మనకి గతంలో మరొకటి చరిత్ర దీనికి సంబంధించి. కాబట్టి లాభాల బాట పట్టకుండా ఆటంకం సృష్టిస్తున్నది కేంద్రం. మీరు చూడండి, పర్మనెంట్ ఆఫీసర్లకి 30% జీతాలు కోత పెట్టారు, పర్మనెంట్ ఎంప్లాయ్ సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు, వాళ్ళ తాలూకా తిప్పుతాలు సొసైటీ డబ్బులు కట్టడం లేదు, కాంట్రాక్ట్ కార్మికులకి నెల నుంచి 4 నెలలకు జీతాలు ఇవ్వడం లేదు. అయినా సరే ఒక్కరోజు మాకు జీతాలు తగ్గించడానికి కానీ జీతాలు చెల్లించలేదని చెప్పిన ఒక్కరోజు కూడా వాళ్ళు ఉత్పత్తి నిలిపివేయలేదు. కంటిన్యూగా మా ప్లాంట్ కాపాడుకుందాం చెప్పి ప్రయత్నిస్తూ ముందుకెళ్తున్నారు. ఇన్ని కష్టాలు పడిన ఆర్థిక ఇబ్బందులు పడినా సరే ఇన్ని రకాలుగా కేంద్రం నష్టాల పాలు చేస్తుంది కాబట్టి, నష్టాల కారణం ఇవి కాబట్టి ముఖ్యమంత్రి గారు తన ప్రకటనతో సూత్తో వ్యవహరించి కేంద్రం మీద ఉత్తర్వులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ సొంత కొనుగోలు కేటాయించేదాని కోసం పూనుకోవాలి, రాబట్టాలి. అలా కానీ చేయలేని పక్షంలో సెయిల్లో విలీనం చేయాలి, ప్లాంట్కి 11,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి, ప్లాంట్ పూర్తిస్థాయి సామర్థ్యం నడిపించే విధంగా అన్ని చర్యలు చేపట్టాలి. నిర్వాసం ఇంకా 8,800 మంది ఉన్నారు ఉద్యోగావకాశాల కోసం, ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి ప్లాంట్లో, ఆ ఖాళీలని భర్తీ చేయాలి. ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆఫీసర్లు, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు సకాలంగా జీతాలు చెల్లించే చర్యలు చేపట్టాలి. ఈ ప్రధాన చర్యలు చేపట్టే దానికోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని
చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తారో లేకపోతే మీరు చర్చలు చేస్తారో మీ పరిశ్రమ పెట్టి చేయండి, కానీ మొత్తం మీద మీరు పూనుకొని మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ స్టీల్ ప్లాంట్ లాభాలు పట్టాలంటే ఈ చర్యలు చేపట్టాలని చెప్పని మేము జేఏసీగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొదటి అంశం. రెండవది, జనసేన జిల్లా నేత పొలిశెట్టి సత్యనారాయణ గారు స్టీల్ ప్లాంట్ ఉద్యమం మీద, నిరాహార దీక్ష శిబిరాల మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు, బాధ్యత రహితమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఒకటి, దొంగ ఉద్యమం జరుగుతుంది, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దొంగ ఉద్యమం చేస్తున్నారు. రెండవది, దుకాణాలు తెరిచి శిబిరాలు నిర్వహిస్తున్నారని చెప్పని చెప్పన్నాడు ఆయన. ఈ దుకాణాల లేకపోతే త్యాగాలతో కూడుకున్నది అన్నది కరోనా సమయంలో బతికుంటే చాలు, భార్య బిడ్డలు కుటుంబంతో బతికుంటే చాలు, ఏ ఆస్తులు అవసరం లేదనే సమయంలో కూడా మేమందరం, మా జేఏసీ భాగస్వామ్య పక్షాలు అందరం, కార్మికులు అందరూ కూడా ప్రాణాలు తెగించి ఆ రోజు కూడా శిబిరం ఆపకుండా నిరాహార దీక్ష శిబిరం చేపట్టాం. దానికోసం చాలామంది మేము కోవిడ్ బారిన పడ్డాం, ఆసుపత్రులు పాలయ్యాం. ఆ టైంలో మా భార్య బిడ్డలు కుటుంబాలు మా తిరిగి ఇంటికి వస్తావా లేదా క్షేమంగా చెప్పి ఆందోళన చెందారు. అంత తీవ్ర స్థాయిలో కూడా ఉద్యమం నిర్వహించాం. ఆ రోజు పొలిశెట్టి గారు ఆ శిబిరంలో పాల్గొని ఉంటే, ఆ ఉద్యమంలో పాల్గొని ఉంటే ఆ త్యాగమా లేదా దుకాణం అని చెప్పి తెలుసుండే దానికి. రెండవది, దొంగ ఉద్యమం చెప్పి అంటున్నారు. ఎవరు పాల్గొంటున్నారు శిబిరంలో? వికలాంగులు పాల్గొంటున్నారు, విద్యార్థులు పాల్గొంటున్నారు, యువత పాల్గొంటున్నారు, మహిళలు పాల్గొంటున్నారు, మేధావులు పాల్గొంటున్నారు, కళాకారులు కవులు పాల్గొంటున్నారు, అదేవిధంగా లాయర్లు పాల్గొన్నారు, డాక్టర్లు పాల్గొన్నారు, కార్మికులు, కర్షకులు, సమస్త ప్రజానీకం ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. గిరిజనులు కూడా, దళితులు, దళిత సంఘాలు భాగస్వాములు అవుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు కాబట్టే ఉద్యమం 3.5 సంవత్సరాలైనా సరే కొనసాగే ప్రధాన కారణం. ఉద్యమ రూపంలో జరుగుతుంది కాబట్టే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇంతవరకు స్టీల్ ప్లాంట్ పూస్థాయిలు అమ్మడాన్ని చేయలేకపోయింది. కాబట్టి అత్యంత బాధితారాహిత్యంగా ఉద్యమాన్ని హేళన చేస్తూ అవమానపరుస్తూ ప్రకటన చేసినటువంటి పొలిశెట్టి సత్యనారాయణ గారు బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఉద్యమానికి క్షమాపణ చెప్పాలి, భవిష్యత్తులో బాధితాయుతంగా వ్యవహరించాలి, బాధితాయుతంగా మాట్లాడాలి అన్నది జేఏసీగా ఆయన మేము చెప్పదలుచుకున్నాం. ఒక ప్రధాన రాజకీయ పార్టీగా మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలో అధికార పక్షంలో ఉన్నారు మీరు, కానీ మీకు ప్రత్యేక బాధ్యత ఉంది కాబట్టి బాధ్యత ప్రకారం అడుగుతారు ప్రధానీకం. గతంకి ఇప్పుడు తేడా ఉంది, తేడాను మీరు గమనించాలి. కాబట్టి మీరు బాధ్యత తీసుకొని కేంద్రం మీద ఉత్తర్వు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి తరగా పలుకుబండి ఉపయోగించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పూర్తిస్థాయి నడిపించే విధంగా, శైలిలో విలీనం చేసే విధంగా సమస్యను చేపట్టండి. ఆ పేరు ప్రతిష్టలు మీకే వస్తాయి, ఇంకెవరికో పోవాల్సిన అవసరం ఏముంది? ఆ చర్య చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాకుండా ఉద్యమాన్ని, ఉద్యమకారుల్ని, ప్రజల్ని అవగాహన చేస్తే ప్రజలు సరైన గుణపాఠం మీకు చెప్ప తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే వ్యవజా స్టీల్ ప్లాంట్కి ఏర్పాట్లను తేడా ఉంది. ఇతర ప్రభుత్వ సంస్థలు కేంద్రం ఏర్పాటు చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంటు సాధన కోసం పెద్ద ఎత్తు ఉద్యమాలు జరిగాయి. 32 మంది ప్రాణ బలిదానం చేశారు, 67 మంది కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేశారు, 64 గ్రామాల ప్రజలు తమ భూముల్ని, దాదాపు 22,000 ఎకరాల భూములు త్యాగం చేశారు, సర్వస్వం కోల్పోయారు. త్యాగాలతో సాధించుకున్నది వైజాగ్ స్టీల్ ప్లాంట్. కాబట్టి ప్రజల సెంటిమెంట్ అని చెప్పడానికి ఇంకేమంటాం? ఇది దేశమంతా గుర్తించింది ప్రజల సెంటిమెంట్ అని చెప్పని, కాదని ఎలా సాధ్యపడుతుంది? అది పూర్తి అబద్ధం అండి. ఆయన చెప్పిన దానిలోనే చూడండి, 2021 ఫిబ్రవరి 21 తేదీల్లో అమిత్ షా గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, వెళ్ళి మాట్లాడారు, ఇది ప్రయోగం చేయొద్దని చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఆయన మంచి పేరు వచ్చేస్తుందని చెప్పని, అప్పుడు ఈ దుకాణాలు తెరిచారని చెప్పినది, శిబిరాలు తెరిచారని చెప్పినది ఆయన అభియోగం మోపారు. ఇది పూర్తి అవాస్తవం. వాస్తవంగా 5వ తేదీనే మొత్తం స్టీల్ ప్లాంట్ ఉన్న మొత్తం పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ కార్మికులు కోరపాలెం జంక్షన్ నుంచి జిఎంసీ గాంధీ విగ్రహం వరకు వేలాది మందితో భారీ ఎత్తున బైక్రాలు నిర్వహించారు. మీ పత్రికా మిత్రాలు కూడా తెలిసి గుర్తుండే ఉంటుంది అది 5వ తేదీ అని. దాని తర్వాత 12వ తేదీ నుంచి వెంటనే శిబిరాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. నిరాహార శిబిరాన్ని 12వ తేదీనే ఏర్పాటు చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు లేరండి, 20-21 తేదీలు వెళ్ళారు. అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకముందే ఇక్కడ ఉద్యమం ప్రారంభమైంది అన్న విషయాన్ని ఒకసారి ఆయన కూడా గుర్తించుకోవాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుందని చెప్పదలుచుకున్నాను. ఇందులో ఎవరిని అంటే నిర్వాసితులు సెపరేట్గాను పర్మనెంట్ ఎంప్లాయీస్ సెపరేట్గాను ఆఫీసులు సెపరేట్గాను కాంట్రాక్టర్ సెపరేట్ ఉద్యమాల వల్ల
ఎప్పుడు ఉద్యమం నాశనం ఉంటుంది, అందరూ కలిపి చేస్తేనే ఏ ఉద్యమానికి బలం చేకూరుతుందని చెప్పినది అక్కడ ఉక్కు కార్మిక సంఘాలు తీసుకున్నటువంటి నిర్ణయం. దానిలో భాగంగా విడిగా శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాసితుల్ని కలిసి అంతా చేద్దామని చెప్పని మాట్లాడుతూ అందరూ కలిపి ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు ఆఫీసులు సెపరేట్గా ఉద్యమం చేస్తున్నారు, ఆఫీసులు కూడా కలిపి రమ్మంటున్నారు. ఇప్పుడు కలిపి రండి చేద్దామండి, సెపరేట్ సెపరేట్ చేయడం వల్ల ఉపయోగం లేదు, అది ఉద్యమానికి నష్టం, రెండోది గవర్నమెంట్కి ఉపయోగం చెప్పినది చెప్తున్న విషయం. కాబట్టి నిర్వాసితుల్ని పక్కన పెట్టారనే విషయం మాత్రం పూర్తిగా అవాస్తవం. అందరినీ కలుపుకొని వాళ్ళ ఆమోదంతోనే కలిసి ఉద్యమం జరుగుతుంది. నిర్వాసితుల కోసం జేఏసీ కానీ అక్కడ ఉక్కు కార్మిక సంఘాలు కానీ చేస్తుందో వాళ్ళ ఉపాధి కోసం పోట్లాడుతున్నాం. అందుకనే ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో 12,700 మంది ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నారు, గతంలో 19,000 మంది ఉండేవాళ్ళు. ఆ ఉద్యోగ ఖాళీలు నింపండి, ఆ ఉద్యోగ ఖాళీలు కూడా నిర్వాసితులు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళతో నింపడానికి ఫైట్ చేస్తుంది మాకు ఇక్కడ జేఏసీ కానీ ఉక్కు సంఘాలు కానీ. కాబట్టి ఇది విభజించే చర్య తప్పేసి కానీ అందరూ కలిపిపోయే చర్య కాదా మాట్లాడేది. అలాగే ఈ ఉద్యమం జరుగుతుంది కరెక్ట్ ఆరంభంలో ఆయన ప్రకటన కూడా ఈ ఉద్యమానికి ఉపయోగమా నష్టమా, ఎవరికి ప్రయోజనం దీనివల్ల, ఇది కూడా ఆలోచించాలి. ఈ ఉద్యమం ఎక్కడైనా తేడా ఉంటే తేడా కూర్చోబెట్టి సరిచేయాలి, సరిచేసుకుని చెప్పే రైట్ ఆయనకు ఉంది, తప్పేం లేదు. కానీ బహిరంగంగా ఉద్యమాన్ని విమర్శించి ఉద్యమాన్ని హేళన చేసి ఉద్యమాన్ని బలహీనపరిచే చర్యలు తీసుకుంటే అది ఉద్యమానికి ఉపయోగమా, ప్రజలకు ఉపయోగమా, కార్మికులకు ఉపయోగం, లేకపోతే కంపెనీని పూర్తిగా ధ్వంసం చేయాలని చెప్పినట్టు మోడీ ప్రభుత్వానికి ఉపయోగమా, మీ ప్రకటన ఎవరికి ఉపయోగపడుతుంది? ఇది మీరు ఇది కూడా మీరు గమనించాలని చెప్పని మేము చెప్పదలుచుకున్నాం. ఇంకొక బాధ్యతారహిత అది ఒక బాధ్యతారహితమైన ప్రకటన. అది లోపాయి ట్రేడ్ యూనియన్లో కొన్ని లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయి, స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఆమోదం తెలిపాయి, ప్రైవేట్గా ఆమోదం తెలిపాయని చెప్పని సత్యనారాయణగా చెప్పారు. మీరు తక్షణమే డిమాండ్ చేస్తున్న పేర్లు బయటకు ప్రకటించండి, ఏ సంఘాలు, ఏ నాయకులు, మీ దగ్గరికి వచ్చినా, పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చినా, మోడీ గారి దగ్గరకు వచ్చినా, అమిత్ షా దగ్గరకు వచ్చినా, చంద్రబాబు గారి దగ్గర వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళినా, పలానా సంఘ వాళ్ళు, పలానా యూనియన్ వాళ్ళు, పలానా నాయకుడు వచ్చి ప్రైవేట్గా చేయొచ్చు, మాకు ఇబ్బంది లేదని చెప్పని ఎవరైతే మీకు సమాచారం ఉంటే ఆ సమాచారం అంటే బయట రిలీజ్ చేయండి. చేస్తే ప్రజలు తెలుస్తారు, ఆ సంగతి ప్రజలు తెలుస్తారు. మీరు బయట ప్రకటించదనుకోండి, కావాలని బుద్ధి మీద బుర్రదలడానికి మీరు బయట వంచాల్సి ఉంటుంది. ఉద్యమానికి ద్రోహం చేసి ప్రజలకు ద్రోహం చేసేటువంటి నాయకుల్ని, సంఘాలని, పార్టీల్ని ప్రజలు చీర్చి చెండాడుతారు, అందులో డౌట్ ఏం లేదు, అందులో డౌట్ ఏం లేదు. దానికి ఏ ఒక్కరూ మినహాయింపు కాదు. అది పోలీసు సత్యనారాయణ గారు కావచ్చు, ఉక్కు పరిశ్రమ కమిటీ కావచ్చు, జేఏసీ ఎవరు కావద్దు, కానీ వాస్తవాలు ప్రజలకు తెలుసు. ఎవరు కష్టపడి పనిచేస్తున్నారు, ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు నిజాయితీగా లేరు, ఎవరు మాటలకి పడిపోయి ఉన్నారు అని చెప్పినది ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగాను ఖచ్చితంగా ప్రజలు ద్రోహం చేస్తే చాచిపడడం కాదు, ఇంకా గట్టిన చర్యలు ప్రజలకు తీసుకుంటారు. అఖిలపక్ష కార్మిక సంఘాలే జగన్మోహన్ రెడ్డి వెంటాడి ఆయన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డిని మీరు బాధ్యత తీసుకొని అఖిలపక్ష పార్టీలు తీసుకెళ్ళండి, మీరు పోట్లాడలేకపోతున్నారు, భయపడుతున్నారు కేసులకి, కాబట్టి అఖిలపక్ష పార్టీలు మమ్మల్ని తీసుకెళ్తే మేము పోట్లాడుతున్నాం అడుగుతామని చెప్పని సంఘాలన్నీ కోరాయి, పార్టీలన్నీ రాజకీయ పార్టీలన్నీ కోరాయి. కానీ ఇప్పుడు తీసుకెళ్లేదు. ఆ రోజు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్న లాలు వచ్చే వాళ్ళు ఆయన తీసుకెళ్లేదు, ఆయన ప్రయోజనం చూసుకుని తీసుకెళ్లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే కలిసాయి, పోరాట కమిటీ కలిసింది. మీరు బాధ్యత తీసుకొని మీరు మోడీ గారు తీసుకెళ్ళండి, ప్రభుత్వం గారు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం చేయమని చెప్పని అది కూడా ఆయన చెప్పిన వాస్తవం ఉంది, వాస్తవం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.